پنجگٹا پولیس نے ڈکیتی کی واردات میں ملوث 6 شاطر ملزمان کی گرفتاری عمل میں لائی اور انہیں ریمانڈ پر بھی بھیج دیا. راجیو کمار نامی ایک نیپالی شخص جو کہ اپنے دوستوں دلیپ اور بچن کمار کے ساتھ رات 1 بجے کے قریب میں امیر پیٹ سے پیدل جا رہے تھے کہ اسی اسنا میں 6 افراد نے آ کر انہیں روکا اور ڈرا دھمکا کر ان کے قبضے سے 10,000 روپے کی نقدی رقم اور موبائل فون چھین کر راہ فراری اختیار کی. متاثرین نے فوری طور پر اس بات کی اطلاع پنجگٹا پولیس اسٹیشن میں درج کروا دی. پولیس نے سی سی ٹی وی کیمراز کی بنیاد پر ملزمان کی لوکیشن پتا کر کے انہیں گرفتار کر لیا اور ان کے قبضے سے 10,000 روپے کی نقدی رقم اور موبائل فونز کو بھی برامد کر لیا. گرفتار شدہ ملزمین کو ریمانڈ پر بھی بھیج دیا گیا. آئیے جانتے ہیں اس خصوص میں مکمل تفصیلات پنجگٹا ڈویژن اے سی پی موہن کمار کی زبانی. پیش ہے ڈی ٹی وی 9 کی خصوصی رپورٹ. మూడున్నర ప్రాంతంలో ఈ ఫిర్యాదుదారుడు రాజీవ్ కుమార్, ఇతను నేపాల్ దేశస్థుడు. ఆయన తర్వాత వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ దిలీప్, తర్వాత బచ్చన్, వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కళామందిర్ ఆపోజిట్లో అక్కడ ఒక 6 వ్యక్తులు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల డబ్బులు, ఒక సెల్ ఫోన్ లాక్కొని కొట్టి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదు వచ్చింది. దాని మీద మనం డెకాయిటీ కేసు బుక్ చేసాము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. కేసు బుక్ చేసిన తర్వాత మన ఎస్హెచ్ఓ శోభన్ గారి ఆధ్వర్యంలో మరియు క్రాంతికుమార్ డిఏ గారి ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాము. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో సీసీ కెమెరాస్ పరిశీలించడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ సుమారు ఒక 17 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని బోయిన్పల్లి ఈ ఏరియాలో తిరిగినట్లు గుర్తించాము. ఆ వెహికల్ యొక్క నెంబర్ కూడా మాకు లభించింది సీసీ కెమెరాల ద్వారా. తర్వాత ఆ వెహికల్ గురించి మనం సెర్చ్ చేస్తున్న సమయంలో ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ వెహికల్లో ఇంతకుముందు ఏదైతే నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహమ్మద్ జుబైర్, అఫ్రోజ్, ఆదిల్, సమీర్, తర్వాత నదీమ్, నవాజ్, వీళ్ళందరూ కూడా ఆ వెహికల్లో ప్రయాణం చేస్తుంటే మన పంజగుట్ట క్రైమ్ టీమ్కి తారసపడటం జరిగింది. వాళ్ళని ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత I-20 కార్ని ఆపి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఈ యొక్క నేరాన్ని ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు దొంగతనం చేసినటువంటి 10,000 రూపాయలు స్వాధీనపరచుకోవడం జరిగింది. కారు కూడా స్వాధీనపరచుకున్నాము. ఆ సెల్ ఫోన్ మాత్రం ఇక్కడ బషీర్బాగ్లో ఒక దగ్గర, అంటే ఈ సెల్ ఫోన్ కనుక ఎమ్మటం ఉన్నట్లయితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారనే ఉద్దేశంతో దాన్ని డ్యామేజ్ చేసి ఆ బషీర్బాగ్లో ఒక ఏరియాలో విసిరేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం అక్కడ సెర్చ్ చేస్తే కూడా దొరకలేదు అది ఫోను. ఈ యొక్క నేరస్తులను విచారించినప్పుడు ఇందులో ఒక ఆదిల్ అనే అతను మన 2022 సంవత్సరంలో అబ్దుల్ గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు అతను ఒప్పుకున్నాడు. అది ఆ కేసు ఆల్రెడీ దాంట్లో అరెస్ట్ అయ్యాడు. ఈ యొక్క కేసులో పంజగుట్ట క్రైమ్ టీంలో ఆనంద్ హోంగార్డు, తర్వాత కానిస్టేబుల్స్ ప్రవీణ్, ఇంకా పవన్, వీళ్ళంతా కూడా ఈ మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ అంటే ఇక్కడ నుంచి మొదలుకొని ఆఫెన్స్ చేసిన తర్వాత వీడు ఎర్రగడ్డ నుంచి మళ్ళీ వెంగళరావు నగర్ నుంచి బేగంపేట వయా ఎల్లమ్మ టెంపుల్ నుంచి బేగంపేట వెళ్ళి బేగంపేట నుంచి మళ్ళీ వీళ్ళు సికింద్రాబాద్కి తీసుకొని సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అఫ్జల్గంజ్ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ మీదుగా ఇట్లా బోయిన్పల్లి చేరుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గమనించడం జరిగింది. ఈ కేసులో చెక్ చెకింగ్ వ్యవహరించినటువంటి డిఐ గారు, డిఎస్ఐ, తర్వాత ఈ క్రైమ్ టీం అందరికీ కూడా ఆన్ రికార్డ్